హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ సబ్కో ప్రైజ్ ది లార్డ్ మొదట అందరికి ఎ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ సబ్కో బహుత్ హి హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ న్యూ ఇయర్ రోజు మనం అందరం వాగ్దానాలు తీసుకుంటాం న్యూ ఇయర్ కే దిన్ హమ్ సబ్ జో ప్రామిస్ కార్డ్ వాగ్దాన్ లేతే హై ఆ సంవత్సరం అంతా ఆ వాగ్దానము దేవుడు మన పట్ల నెరవేరుస్తాడని నమ్ముతాము జే వో జో వాగ్దాన్ హమ్ లేతే హై పూరా సాల్ ఖుదా వో వాగ్దాన్ హమారే పక్ష మే పూరా కరేగా యే విశ్వాస్ కే సాథ హమ్ లేతే హై ఆ సంవత్సరం కాకున్నా నువ్వు ఈ రోజు తీసుకున్న వాగ్దానము దేవుడు నీ పట్ల ఏదో ఒక రోజు నెరవేరుస్తాడు తుమ్నే యే సాల్ జో లియా హై వాగ్దాన్ కిసీ నా కిసీ తరీకే సే జే ఖుదా ఆప్కే జీవన్ మే ఉస్ వాగ్దాన్ కో పూరా కరేగా అలాంటి ఒక వాగ్దానము వైసా హి వాగ్దాన్ నాకు నేను పుట్టినప్పుడు నా తల్లికి ఇచ్చాడు जब मैं पैदा हुई थी तब मेरी माँ को जो दिया गया था నేను మా ఇంట్లో మూడవ కూతుర్ని मैं मेरे परिवार की तीसरी बेटी हूँ నా తల్లిదండ్రులు కుమారుడు కావాలని मेरे మాకానికి వచ్చారు बेटा चाहिए कहकर సంఘానికి వచ్చారు वे जो है इस कलीसिया में आए थे प्रार्थना చేసినప్పుడు నా తల్లి గర్భం ధరించింది जब प्रार्थना की गई तब मेरी माँ गर्भवती हुई కుమారుడు పుడతాడని ఎంతో ఆశించారు जब बेटा पैदा होकर बड़ी आस लगाए हुए थे కానీ కుమారుడు పుట్టకుండా लेकिन बेटा नहीं मेरा कुमारतन इच्छाड खुदा ने जो तीसरी बेटी ही दी ना तंदे निराश पड़ड गानी मेरे पिता निराश हुए लेकिन ना तल्ली मेरी मां इदे संगानिक వచ్చి ఏడ్చింది इसी कलीसिया में आकर वे रोई हैं నాకు మూడో కుమార్తెను ఎందుకు ఇచ్చావు దేవా నేను కుమారుని అడిగాను కదా అని मैंने तो बेटा मांगे खुदा लेकिन तुमने मुझे बेटी क्यों दिया कहकर అలాంటి ఎన్నో సంవత్సరాల క్రితం ఒక న్యూ ఇయర్ రోజు నా తల్లి వాగ్దానం తీసుకుంది ఆ వాగ్దానంలో దేవుడు ఇచ్చాడు జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును అని ऐसा कहकर एक जो है न्यू ईयर के दिन जो है एक वागदान मिला मेरी माँ को ये कहकर कि सारे लोग जो है तुम्हारी संतान वाले जो आशीषित पाएंगे कहकर अदे वागदान बटी ना तल्ली ननु पेंचिंदी उसी वागदान के अनुसार मेरी माँ ने मुझे पाल पोस का बड़ा किया है నేను అడిగాను అంత పెద్ద వాగ్దానం అమ్మా ఎలా నెరవేర్తది అని मैंने पूछा माँ से कि इतना बड़ा वागदान है वो कैसे पूरा होगा कहकर అంటే జీవితంలో ఎప్పుడు ఒకసారి నెరవేరుతుంది గాని ఎలా నెరవేరుతుందో నాకు తెలియదు జీవన్ మే కబీనా కబీ తో పూరా హోగా లేకిన్ కైసే పూరా హోగా వో వాగ్దాన్ నహీ జాంతీ థీ మే నా తల్లి ప్రతిసారి చెప్పేది ఏదో ఒక రోజు తప్పకుండా నెరవేరుతుంది ఎలా అవుతుందో తెలియదు గాని ఆ దేవుడు మాత్రం నీ పట్ల ఆ వాగ్దానం తప్పకుండా నెరవేరుస్తాడని కైసా కబ్ వో వాగ్దాన్ పూరా హోగా యే మే నహీ జాంతీ లేకిన్ జరూర్ ఏక్ నా ఏక్ దిన్ ఖుదా తేరే జీవన్ మే ఇస్ వాగ్దాన్ కో పూరా కరేగా కేక మేరీ మా నే యే కహా హై అలా నేను పుట్టినప్పుడు నా తల్లి తీసుకున్న వాగ్దానము తన్ని ఇన్ని సంవత్సరాలు నమ్మింది जैसे मैं जब पैदा हुई तो मेरी माँ ने मेरे लिए जो वाग्दान लिया इतने सालों तक उसने उस पर विश्वास रखा है आ वाग्दान देवड़ी रोज नेरवेर्चाड वो वाग्दान को खुदा आज के दिन पूरा किया है आमे प्रार्थनलो व्यर्थंगा पोलेदु उनकी प्रार्थनाएं व्यर्थ नहीं हुई है अंधकरे ने चेप्तानु प्रति इंट्लो तल्ली प्रार्थनलु उंडाली इसलिए मैं कहती हूँ कि हर घर में जो है माँ की प्रार्थना होना जरूरी है मरी आ रोज आम नम्मी आ संवर नेरवेर ले रेडो संवर नेरवे मूड संवस नेरवे अभी इन इरवे ईद संवस टाइम नेरवे वो जब वाग्दान लिया गया था जो है वो जो एक साल में नहीं ना ही दो साल में लेकिन उस वाग्दान को पूरा होने को लिए पूरे 25 साल लगे हैं ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ వాగ్దానం నెరవేరితే ఈ రోజు నా తల్లి ఆ వాగ్దానం నెరవేరడం చూస్తుంది జే ఆజ్ కే जो वाग्दान है वो पूरा हुआ है मेरी माँ ये देख रही है कि खुदा ने जो वाग्दान किया वो पूरा हो रहा है कहकर इंत मंदी मुंदु देवुडु ननु निलबेट्टाडु इतने लोगों के आगे खुदा ने मुझे खड़ा किया है చిన్నప్పుడు నాకు కోరిక ఉండేది నాకు పెద్ద ఫ్యామిలీ కావాలమ్మా అనేదాన్ని జహే మే బచ్పన్ మే మేరీ ఏక్ ఇచ్ఛా థీ మే కహతీ థీ మా సే కి ముజే ఏక్ బహుత్ బడా పరివార్ చాహియే తర్వాత నేను అది మర్చిపోయాను బాద్ మే మే తో వో భూల్ గయీ థీ దేవా ఏదైనా నీ చిత్తమని వదిలేశాను గానీ ఆ కోరిక దేవుడు మాత్రం గుర్తుంచుకున్నాడు ఖుదా ఆప్కి ఇచ్ఛా కేకర్ ఉస్ ఇచ్ఛా కో తో మే భూల్ గయీ లేకిన్ ఖుదా నే జో ఉస్ చీజ్ కో యాద్ రఖా హై ఇంత అంత పెద్ద ఫ్యామిలీ కాదు ఇన్ని వేల మంది కుటుంబంలో నన్ను నిలబెట్టాడు దేవుడు ఇట్నా ఉత్నా బడానే ఇత్తే హజారో లోగో వాలే ఇస్ పరివార్ మే ఖుదానే ముజే రఖా హై ఇంత పెద్ద ప్రేయర్ పవర్ అనే కుటుంబాన్ని దేవుడు నాకు ఇచ్చాడు సమస్త మహిమ ఆయనకే చెల్లును గాక ఇట్నా బడా ప్రేయర్ పవర్ పరివార్ ఖుదానే ముజే జియా సారీ జే మహిమ ఆదర్ ఉస్ ఖుదా కో మిల్లే పాయే నా పట్ల నెరవేర్చిన వాగ్దానము దేవుడు ఈ రోజు నువ్వు ఏ వాగ్దానం తీసుకున్నావు గానీ నువ్వు దాని యందు విశ్వాసం ఉంచు ఏదో ఒక రోజు అది తప్పకుండా నీ జీవితంలో నీ కుటుంబంలో నీ పిల్లల జీవితం जिस तरह से खुदा ने जो मुझे वाग्दान दिया मेरे जीवन में पूरा किया आज के दिन से तुम वाग्दान ले रहे हो तुम ये विश्वास रखो भरोसा रखो कि तुम्हारे जीवन में तुम्हारे परिवार के बच्चों के जीवन में जो खुदा ने वाग्दान किया वो जरूर पूरा करेगा ई रोज मीकु देवुडु ए वाग्दानं द्वारा मात्लाडाडु अदि मी जीवितालो नेरवेरुनु गाक आज के दिन खुदा जिस प्रकार के वाग्दान के जरिए तुमसे बात कर रहे वो चीज खुदा तुम्हारे जीवन में पूरा करने पाए हालेलुया हालेलुया मरि वाक्यं केल्ले मुंदु मनं प्रार्थना चेसुकुंदां वचन में जाने से पहले हम प्रार्थना करें హల్లెలూయా పరిశుద్ధుడా నీకు స్తోత్రం 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 ప్రభువా దేవా నీ వాక్యంలోకి వెళ్తుండగా దేవా పలికే ప్రతి వాక్కు నీదే ఉండాలి ప్రభువా ఇక్కడ నిలబడింది నేను
కానీ కాదు ప్రభువా ఇది నువ్వే ఉండాలి దేవా యేసు నామమున నువ్వే మాట్లాడి ప్రతి ఒక్కరిని పరలోక ఆహారంతో ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ మరి న్యూ ఇయర్ నయా సాల్ న్యూ ఇయర్ రోజు ప్రతి ఒక్కరు ఏది కావాలనుకుంటారు న్యూ ఇయర్ కే దిన్ హర్ కోయి విజయ్ చాతా హై శాంతి సమాధానం సంతోషము శాంతి వ సమాధాన్ ఖుషీ మరి గత సంవత్సరం అంతా ఎలా పోయిందో కూడా మనకు తెలియదు పిచ్లా సాల్ కేసే బీతా యే హమ్ హీ నహీ జాన్తే హై లాక్డౌన్ అని ఎన్నో రోజులు మన జీవితంలో అలాగే గడిచిపోయాయి లాక్డౌన్ కే కహనే పే బహుత్ సే దిన్ హమ్నే ఐసే హీ గుజార్ దియే హై ఈ లాక్డౌన్ లో ఎంతో మంది ఉద్యోగాలు పోయాయి ఇస్ లాక్డౌన్ కే కారణ కిత్తే లోగో కీ నౌకరీ చలీ గయీ హై ఎంతో మంది ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు కిత్తే లోగో నే ఆర్థిక తరీకే సే దుఖ్ ఉఠాయా హై ఎంతో మంది వైరస్ కీ బలై పోయారు బహుత్ సే సే జో ఉస్ వైరస్ కే జో షికార్ హో చుకే హై ఎన్నో బాధలు కష్టాల గుండా మనం వెళ్ళాము కిత్తే దుఖ్ తక్లీఫో సే హమ్ గుజరే హై ఈ రోజు న్యూ ఇయర్ రోజు దేవుడు వాక్యం సెలవిస్తుంది ఆజ్ న్యూ ఇయర్ కే దిన్ ఖుదా కా వచన్ యో కహతా హై యెషయా యెషయా కీ పుస్తక 43:18 43वां अध्याय उसका 18वां वचन 43 अध्यायमु 18वां वचनमु यशायाह पुस्तक उसका 43वां अध्याय 18वां वचन मुनपटी वाटिनी ज्ञापकमु चेसुकोनकुडी पूर्वकालपु संगतुलनु तलंचुकोनकुडी इदिगो नेनु ओक नूतन क्रिया चेयिचुन्नानु चालु हालेलुया हालेलुया దేవుడి రోజు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు మునుపటి కాలము మునుపటి సంగతులు ఈ రోజు జ్ఞాపకము చేసుకొనకుడి ఆజ్ కే దిన్ ఖుదా వచన్ కే జరియే తుమ్సే కహతా హై బీతీ హుయీ బాతోం కో ఉన్హే తుమ్ యాద్ నా కరో ఈ రోజు నేను ఒక నూతన జీవితం ప్రతి ఒక్కరికి ఇవ్వబోతున్నానని దేవుడు సెలవిస్తున్నాడు ఆజ్ ఏక్ నయా జీవన్ మే తుమ్ సబ్కో దేతా హూం కే ఖుదా తుమ్సే యే కహ రహా హై ఈ పోయిన సంవత్సరము ये पिछला साल जो बीता है नुवे कष्टाल गुंडा वेला वो तुम जो कोई भी तकलीफों से गुजरे हो ए बादल गुंडा वेला वो कुछ भी दुख तुमने देखा है मरी ए पापम लो उंडी जीविंचा वो जिस किसी भी पाप में तुम जिए हो దేవుడు అవి అన్ని మర్చిపోమంటున్నాడు ఖుదా కహతా కి ఉన్ సబ్ కో తుమ్ భూల్ జావ్ ఎవరైనా నిన్ను మోసం చేశారా నీతో ఉండవలసిన వాళ్ళు ఇవ్వాల నీతో లేరా కిసీ నే తుమ్హారే సంగ్ ధోకా కియా జో తుమ్హారే సంగ్ రహనా చాహియే వో తుమ్హారే సాథ అబ్ నహీ హై నువ్వు ప్రేమించిన వాళ్ళు ఈ రోజు నీతో లేరా తుమ్నే జిస్సే ప్రేమ్ కియా వే లోగ్ తుమ్హారే సాథ నహీ హోంగే ఆజ్ నమ్మిన వాళ్ళు నిన్ను మోసం చేశారా తుమ్నే జిస్ పర్ భరోసా రఖా ఉన్హోనే తుమ్హే ధోకా దియా హోగా ఉంటేగా నువ్వు మిగిలిపోయాను అనుకుంటున్నావా తుమ్ యే సోచ్ రహే కి తుమ్ అకేలే పడ్ చుకే హో దేవుడి రోజు సెలవిస్తున్నాడు మునుపటి జీవితం మర్చిపో ఖుదా యే కహతా హై పిచ్లీ ఉస్ జిందగీ కో ఉన్ బాతో కో తుమ్ భూల్ జావ్ నీకున్న బాధని నీకున్న దుఃఖాన్ని నువ్వు మర్చిపో తుమ్హారే దుఃఖ్ కో తక్లీఫ్ కో తుమ్ ఆజ్ భూల్ జావ్ కహతే హై ఈ రోజు నేను నీకు కొత్త జీవితం ఇవ్వబోతున్నాను ఆజ్ మే తుమ్ ఏక్ నయా జీవన్ దుంగా కహతా హై ఖుదా నీకు శాంతి సమాధానాన్ని ఇవ్వబోతున్నాను నీకు సంతోషాన్ని ఇవ్వబోతున్నాను తుమ్హే శాంతి ఓ సమాధాన్ ఓ ఖుషీ ఓ తుమ్హే దేంగే నీకు ఒక నూతనం జీవితమే ఇవ్వబోతున్నానని దేవుడు సెలవిస్తున్నాడు ఖుదా యే కహ రహా కి ఓ తుమ్ ఏక్ నయా జీవన్ देंगे आज మరిను ఇక్కడ కూర్చోడం అది నీ చిత్తం కాదు తుమ్ యా బెఠో యే తుమారీ ఇచ్ఛా నహీ ఈ సంవత్సరం మనం బ్రతికి ఉన్నాం అంటే అది దేవుని కృప యే సాల్ హమ్ జిందా యే కేవల్ ఖుదా కా అనుగ్రహ హై ఈ రోజు మనం ఇక్కడ ఏ వ్యాధి లేకుండా ఏ బాధ లేకుండా మనం ఈ రోజు ఇక్కడ ఉన్నాం అంటే అది దేవుని కృప హమ్ యహా బినా కిసి రోగ్ కే బినా కిసి దుఖ్ తక్లీఫ్ కే యహా హమ్ బెఠే యే కేవల్ ఖుదా కా అనుగ్రహ హై మరి ఇక్కడ దేవుడు అంటున్నాడు అదే యెషయా 43 రెండో అధ్యాయం రెండో వచనము యెషయా పుస్తక 43వ అధ్యాయం ఉస్కా దూసరా వచన నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును నదులలో పడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు చాలు మరి దేవుని చిత్తమును ఇక్కడ ఉండడము దేవుడు ఈ ఇదే అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు మరి నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఈ సంవత్సరము సురక్షితంగా ఉండబోతున్నావని దేవుడు సెలవిస్తున్నాడు తుమ్ యహా పర్ యే కేవల్ ఖుదా కీ ఇచ్ఛా ఖుదా కా వచన్ యే కహతా హై కి తుమ్ ఇస్ సాల్ జహాన్ కహీ భీ జావ్ ఖుదా తుమ్హే సురక్షిత్ రఖేగా ఆయన నీ హస్తం పట్టుకొని నడిపించబోతున్నాడు వో తుమ్హారా హాత్ పకడ్ కర్ తుమ్హే చలాయేగా మరి దేవుడు ఇదే అధ్యాయంలో సెలవిస్తున్నాడు నువ్వు నా ముద్దు బిడ్డవి నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను అని కహతే ఖుదా కి తుమ్ మేరే ప్యారే బేటే హో మైనే తుమ్హే తుమ్హారా నామ్ లేకర్ బులాయా హై ఈ రోజు నువ్వు ఇక్కడ కూర్చుని ఉన్నావంటే దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాడు కాబట్టి నువ్వు ఇక్కడ కూర్చొని ఉన్నావు తుమ్ యా బేటే హో మైనే ఖుదా నే తుమ్హారా నామ్ లేకర్ తుమ్హే బులాయా ఇసిలియే హీ తుమ్ యహాన్ పర్ ఆజ్ బేటే హో
प्रति ओकरी देवुडी रोजु पेरु पेट्टी पिलुस्तुन्नाडु आज हर एक को खुदा नाम लेकर उन्हें बुलाता है पात जीवितम नु वेला ब्रतकेवो गानी ई रोज नेनु पेरु पेट्टी पिलुस्तुन्नानु नुव्वु ना योद्धकी रा अनि पुराना जीवन तुमने अपना जिस तरीके से भी बिताया लेकिन आज के दिन खुदा तुम्हें तुम्हारा नाम लेकर बुलाते कि तुम आओ खुदा के पास ई नूतन संवत्सरमलो ई नूतन जीवितम देवुडु मीकु इस्तुन्नाडु देवुनिकि स्तोत्रम इस नए साल में खुदा तुम्हें एक नया जीवन दे रहा है इसके लिए खुदा को स्तुति मिले రెండు కొరింథీలు దూసరా కొరింథీయుకి పుస్తకం 5వ అధ్యాయము 17వ వచనం 17వ వచనం Therefore if any man be in Christ he is a new creation all things are passed away behold all things are become new మరి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది క్రీస్తు నందు ఉన్న నీవు ఒక నూతన సృష్టి అని యాప వచనం ఏ కేట కి తుమ్ జో మసీ మే హో తుమ్ ఏక్ నయీ సృష్టి హో నువ్వు ఒక నూతన మనిషివి ఈ రోజు నుంచి తుమ్ ఆజ్ కే దిన్ సే ఏక్ నయా ఇన్సాన్ హో ఆ క్రీస్తును నువ్వు నమ్ముతున్నావా క్యా తుమ్ ఉస్ మసీహ్ మే మాన్తే హో దేవుడు అంటున్నాడు నన్ను నమ్మిన నీవు ఈ రోజు నుంచి ఒక కృత మనిషిగా మారబోతున్నావని ఖుదా కహతే కి తుమ్ జో ముజ్ మే భరోసా రఖతే ఆజ్ కే దిన్ తుమ్ ఏక్ నయే ఇన్సాన్ కే రూప్ మే బన్నే వాలే హో ఈ ఒక నూతన జీవితము తుమే ఏక్ నయా జీవన్ పాపము లేని జీవితము బిన్ పాప్ కా జీవన్ దుఃఖం లేని జీవితము బినా కోయి దుఃఖ క జీవన్ బాధ లేని జీవితము బినా కోయి తక్లీఫ వాల జీవన్ ఒక క్రొత్త మనిషిగా ఒక క్రొత్త జీవితం దేవుడునికి ఇవ్వబోతున్నాడు ఏక్ నయ ఇన్సాన్ కే సమ ఏక్ నయ జీవన్ జే ఖుదా తుమే దే రహా హై పర్ ఈ రోజు నువ్వు ఆజ్ కే దిన్ ఏదైనా పాపంలో ఈ సంవత్సరం జీవించావా ఏ సాల్ అబ్ కిసి ప్రకార్ కే జే పాప్ మే జీయే హోంగే ఈ రోజు నువ్వు ఆ దేవుని యొద్ద ఒప్పుకుంటున్నట్టైతే అగర్ తుమ్ ఖుదా కే ఆగే అప్నే ఉస్ కియే పాప్ కో స్వీకారోగే దేవుడు సమస్తము మర్చిపోబోతున్నాడు ఖుదా జే తుమ్హారా సబ్ కుచ్ భూల్ జాయేగా పాప్ కో నీ పాపాలన్నీ దేవుడు క్షమించబోతున్నాడు తుమ్హారే పాపో కో ఖుదా జే మాఫ్ కర్నే వాలా హై నీకేదైనా వ్యాధి ఉండేనా तुम्हारे तुम्हें कोई बीमारी व रोग हो ई रोज देवड़ की मोरे पेट्टो आज खुदा को तुम पुकारो देवड़ ने स्वस्थ परचे बोतुनाडु खुदा तुम्हें चंगाई देने वाला है एदेना बाधा उंदा आदि आयने योद्द पेट्टो आदि आयना तीसे ये बोतुनाडु तुम्हें जो कुछ भी दुख है तुम उनके पास ले जाओ उस दुख को खुदा दूर कर देंगे ई रोज नु एदि उन्ना समस्तमु देवुनिकी अप्पगिंचु देवड़ आयना कुडी हस्तम पट्टुकोनी नडिपिंचे बोतुनाडु जो कुछ भी है सब कुछ खुदा को समर्पित करो खुदा तुम्हारा दाहिना हाथ पकड़कर तुम्हें चलाएगा మరి సిస్టర్ దేవుడు నన్నెందుకు క్షమిస్తాడు అని ఒక ప్రశ్న మీలో రావచ్చు తుమే ప్రశ్న హోగా కి సిస్టర్ ముజే హి క్యూ ఖుదా మాఫ్ కరేగా కేకర్ మరి ఎందుకు క్షమిస్తాడు అంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది క్యూ ఖుదా హమే మాఫ్ కరేగా వచన్ యే కహతా హై మరి కేవలము నా కృప వలన నీ పాపాలు నేను క్షమిస్తున్నాను అని కహతా హై ప్రభు కా వచన్ కేవల్ మేరే అనుగ్రహ కే ద్వారా హి మే తుమ్హారే పాపో కో క్షమా కర్తా హూ నువ్వు చేసిన నీతి క్రియలను బట్టి కాదు నువ్వు చేసిన మంచి పనులను బట్టి కాదు కేవలము నా కృప వలన నీ పాపాలు నేను క్షమించి నీకు ఒక నూతన జీవితాన్ని ఇస్తానని దేవుడు వాక్యం సెలవిస్తుంది తుమ్హారే కివే అచ్చే కామ్ భలే కామ్ నహీ లేకిన్ మేరీ అనుగ్రహ కే ద్వారా మే తుమ్హారే సారే పాపో కో దూర్ కర్కే ఏక్ నయా జీవన్ తుమే దేతా హూ కేకా ప్రభు యే కహతా హై మరి నా పాపాలు చాలా పెద్దవి నా రోగం చాలా పెద్దది నేను ఆఖరి క్షణంలో ఉన్నాను దేవుడు నన్ను స్వస్థపరుస్తాడా దేవుడు నాకు ఒక కొత్త జీవితం ఇస్తాడా అని మీకు ఒక ఆలోచన రావచ్చు तुम्हें ये सोच आती है कि मेरा पाप इतना बड़ा है मेरी बीमारी मेरा रोग इतना बड़ा है क्या मुझे खुदा इस पाप से छुटकारा देगा इस बीमारी से खुदा मुझे चंगा करेगा कहकर ये सोच होगी तुम्हारे अंदर सिस्टर रोगम पोलेदू तुम ये सोच रहेगी कि सिस्टर पिछले साल इस जो है तकलीफ के कारण कितना ही मैं जूझा इस बीमारी के संग कितना ही जूझ रहा हूँ लेकिन ये पाप नहीं दूर हुआ ना ही ये बीमारी मुझसे दूर हुई है నీ రోగం ఎంత పెద్దదైనా సరే నీ పాపం ఎంత పెద్దదైనా సరే దేవుడు దాన్ని తీసివేయబోతున్నాడు చాహే తుమారా రోగ్ తుమారి బిమారీ జితి భీ బడి హోయ పాప్ జితనా భీ బడా ఖుదా ఉసే దూర్ కర్ దేనే వాలా హై ఎహెస్కేలు ఎహెస్కేల్ కి పుస్తకం 37వ అధ్యాయము 37వ అధ్యాయం 5-6 వచనాలు 5వ 6వ వచనం ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా మీరు బ్రతుకునట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మము మీ మీద కప్పెదను హల్లెలూయా హల్లెలూయా మరి ఇక్కడ దేవుడు ఎహెచ్కేలుకి ఒక దర్శనం ఇస్తాడు ఖుదా జై ఎహెచ్కేల్ కో ఏక్ దర్శన్ దేతా హై ఎహెచ్కేలు ఒక ఎండిన ఎముకల దగ్గర నిలబడతాడు ఎహెచ్కేల్ జై సుకివి హడ్డియో కే పాస్ వో ఖడా హోతా హై దేవుడు అడుగుతాడు అందులో ప్రాణం నీకు కనిపిస్తుందా అని ఖుదా పూస ఎహెచ్కేల్ సే క్యా ఉస్మే తుమే ప్రాణ్ దిఖ్తే హై ఎండిన ఎముకల్లో ప్రాణం ఉంటుందా సుకివి హడ్డియో మే క్యా ప్రాణ్ హోతే హై కానీ దేవుడి వాక్యం ఇక్కడ సెలవిస్తుంది నేను తలుచుకుంటే ఇందులో ఊపిరి పోసి వీటిని
జీవింపజేయగలుగుతాను అని ఖుదా కహతా హై కి మే చాహూ తో ఇస్మే జాన్ ఫుకర్ ఇనే మే వాపస్ జిందా కర్ దూ మరి అలాంటి నీ యొక్క జీవితము ఎండిపోయిందా ఇస్ ప్రకార్ సే క్యా తుమారా జీవన్ సుఖ్ చుకా హై పాపంలో మునిగి ఉన్నామా క్యా హమ్ జే పాప్ మే డూబే హై క్యా బాధలో మునిగి ఉన్నామా హమ్ దుఖ్ మే డూబే హై క్యా ఇక రోగం స్వస్థ పరచబడదని ఆలోచనలో ఉన్నామా అబ్ హమారీ యే బిమారీ కభీ దూర్ హీ నహీ హోంగీ చంగాయి హీ నహీ పాయేంగే కా ఇస్ సోచ్ మే హో క్యా ఈ దేవుడు వాక్యం సెలవిస్తుంది ఎంత ఘోరమైనదైనా సరే ఎంత ఆఖరి క్షణంనైనా సరే నేను నిన్ను జీవింపజేయగలుగుతాను అని ఖుదా కా వచన్ యే కహతా హై చాహే వో పరిస్థితి కిత్నీ హీ ఘోర్ హో యా ఆఖరి క్షణ్ మే భీ హో లేకిన్ మే జో హై తుమే ఠీక్ కర్ సక్తా హూం కహతే హై ఎంత మంది ఈ వాక్కుని నమ్ముతున్నారో అందరం కలిసి హల్లెలూయా అందా జో కోయి భీ ఇస్ వచన్ పర్ భరోసా కర్తా హై సబ్ మిల్కర్ హల్లెలూయా కహే హల్లెలూయా నమ్మిన ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు వాక్కు నెలవేర్చును గాక ఇస్ వచన్ పర్ భరోసా రఖనే వాలా హర్ ఏక్ వ్యక్తి కే జీవన్ మే ఖుదా ఇస్ వచన్ కో పూరా కరే ఎలాంటి పరిస్థితిలో మీరున్నా దేవుడు ఈ న్యూ ఇయర్ రోజు మిమ్మల్ని ప్రతి ఒక్కరిని లేవనెత్తును గాక జిస్ కిసీ భీ పరిస్థితి మే తుమ్ హో ఆజ్ ఇస్ నయే సాల్ కే దిన్ ఖుదా తుమే ఉస్ పరిస్థితి మే సే ఉఠా करने पर ए आर्थिक समस्या लो ना देवड़ में मल विरद चेंगा का जिस प्रकार के आर्थिक समस्या में तुम्हों खुदा तुम्हें उसमें से छुटकारा देने पाए एलांटी घोर पापम लो ना देवड़ में मल लेवने थुनुगा का जिस किसी भी प्रकार के घोर पाप में तुम्हों खुदा तुम्हें उसमें से उठाने पाए बाहर నువ్వు దేవుని నుంచి ఎంతో దూరం పారిపోయానని అనుకుంటుండొచ్చు తుమ్ యే సోచ్ రహే హో తుమ్ ఖుదా సే కిత్నే హీ దూర్ భాగ్ చుకే హో కే అయ్యో సిస్టర్ ప్రార్థన చేయకే ఎన్నో సంవత్సరాలు అయిపోయింది అరే సిస్టర్ కి ప్రార్థన నా కియే హువే కిత్నే హీ సాల్ హో చుకే హై అయ్యో సిస్టర్ నేను సంఘానికి రాకనే ఎన్నో సంవత్సరాలు అయిపోయింది అయ్యో సిస్టర్ జే మే కలిసియా కో నహీ ఆకా కిత్నే హీ సాల్ హో చుకే హై నా బాధతోనే ఉండంగా నేను దేవుణ్ణి విడిచిపెట్టాను ఈ రోజు నేను తిరిగి వస్తే దేవుడు నన్ను హత్తుకుంటాడా అని నీకు ఒక ప్రశ్న రావచ్చు మే ఇత్తే దిన్ ఖుదా సే దూర్ రహీ ఆజ్ మే వాపస్ ఖుదా కే పాస్ ఆ రహీ హూ క్యా ఖుదా ముజే జో అప్నే గలే లగాయేగా కాకి యే ప్రశ్న తుమ్మే హోగా నువ్వెంత దూరం పారిపోయినా సరే దేవుడు నీకు ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఉన్నాడు తుమ్ చే ఖుదా సే కిత్నా హీ దూర్ భాగ్ జో లేకిన్ ఖుదా తుమ్ సే కేవల్ ఏక్ కదమ్ దూర్ హీ కేవలము నువ్వు వెనక్కి తిరిగి ఆ ఒక్క అడుగును వేస్తే చాలు పది అడుగులు దేవుడు ముందుకొచ్చి నిన్ను హత్తుకుంటాడు ఏక్ బార్ తుమ్ పీచే ముడ్కో ఖుదా కి ఓర్ ఏక్ కదమ్ బడాగే ఖుదా తుమారి ఓర్ 10 కదమ్ బడాయేగా ఆ ఒక్క అడుగును వేయడానికి వాళ్ళ సిద్ధంగా ఉన్నావా తుమ్ ఉస్ ఏక్ కదమ్ కో ఆగే బడానే కే లియే తయార్ హో క్యా ఈ రోజు నువ్వు ఆ ఒక్క అడుగు వేయడానికి సిద్ధంగా ఉంటే దేవుడు నిన్ను హత్తుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు అగర్ ఆజ్ కే దిన్ తుమ్ ఉస్ ఏక్ కదమ్ కో బడానే కే తయార్ తో హో తో ఖుదా తుమే జో ఏక్ గలే లగానే కే లియే తయార్ హై దేవుడు నీకు ఒక నూతన జీవితం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఖుదా తుమ్ ఏక్ నయా జీవన్ దేనే కే లియే తయార్ హై ఆ వేసేసిన తలుపులు తెరవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా బంద్ హువే సో దర్వాజే జో తుమారే లియే ఖుల్నే కే లియే క్యా తుమ్ తయార్ హో నీ హృదయ తలుపు దేవుడు ఈ రోజు తట్టుతున్నాడు తుమారే దిల్ కే ద్వార్ పే ఖడే హోకర్ ఆజ్ ఖుదా తుమారే జో దిల్ కే ద్వార్ పే వో ఖట్ఖటాతా హై ఈ రోజు ఆ హృదయ తలుపులు తెరవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అప్నే ఉస్ దిల్ కే దర్వాజే కో ఖోల్నే కే లియే క్యా తుమ్ తయార్ హో ఆజ్ ఈ సంవత్సరం నువ్వు ఇస్ సాల్ తుమ్ దేవుడికి చోటి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా ఖుదా కో జబ్ని దిల్ మే జగే దేనే కే లియే తయార్ హో మరి జీవితంలో దేవుణ్ణి చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నావా అప్నే జీవన్ మే జే ఖుదా కో జే అప్నానే కే లియే క్యా తుమ్ తయార్ హో మరి నువ్వు ఈ రోజు దేవుణ్ణి చేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే అగర్ ఆజ్ తుమ్ ఖుదా కో అప్నానే కే లియే తయార్ హో దేవుడు నిన్ను ఈ సంవత్సరం మొత్తము హత్తుకొని నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు యే పూరా సాల్ ఖుదా తుమే జే అప్నే గలే లగా కో తుమాయే చలానే కే లియే తయార్ హై మరి దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు యెషయా 43 53వ అధ్యాయం 19వ వచనం 19వ వచనం బిహోల్డ్ ఐ యామ్ డూయింగ్ ఎ న్యూ థింగ్ నౌ ఇట్ స్ప్రింగ్స్ ఫోర్త్ డు యు నాట్ పర్సీవ్ ఇట్ ఐ విల్ మేక్ వే ఇన్ ద విల్డర్నెస్ అండ్ రివర్స్ ఇన్ ద డెజర్ట్ మరి ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది ప్రభు కో వచన్ యే కహతా హై ఏ దారిలో నడిపించేవాడను మేరే గిస్సా మే చలానే వాలా ఏ దారిలో నేను నీళ్లు ఇచ్చే దేవుడను అని రేగిస్తాన్ మే పానీ దేనే వల్ల ఖుదా హూ మే మరి అలాంటి వాక్కు ఈ రోజు దేవుడు మీ జీవితంలో కూడా నెరవేర్చబోతున్నాడు ఇస్ వచన్ కో ప్రభు ఆజ్ కే దిన్ ఆప్కే జీవన్ మే భీ పూరా కర్నే వాలా హై మరి నూతన సంవత్సరం అయితే మనం ప్రారంభించాం గాని నయే సాల్ కి తో హమ్నే శురువాత్ కీ హై లేకిన్ సంవత్సరం ఎలా ఉంటుందో మనకు తెలీదు ఏ పూరా సాల్ కైసా హమారా బీతేగా యే హమ్ నహీ జాన్తే ముందుకెళ్తూ మనకు ఏమేం సంభవిస్తాయో మనకు తెలీదు హమ్ ఆగే జేసే బడ్తే రహేగే ఔర్ క్యా క్యా చీజో కా సామ్నా కర్నా పడేగా హమ్ యే నహీ జాన్తే అరే దేవుడు ఈ రోజు సెలవిస్తున్నాడు నీకు ముందు దారి తెలీదు కానీ నేను నిన్ను నడిపించబోతున్నాను తుమ్ నహీ జాన్తే ఆగే రాస్తా కైసా లేకిన్ మే తుమ్హే చలాఉంగా కహతా హై ఖుదా నీకు దారి కనిపించకున్నా దేవుడు నీకు ఒక దారిని ఇవ్వబోతున్నాడు తుమ్హే వో రాస్తా జో నహీ దిఖ్ రహా లేకిన్ ఖుదా తుమ్హారే లియే ఉస్ మార్గ్ కో బనాయేంగే ఇక బ్రతకడమే వ్యర్థం అనుకు
తీసుకున్న నీకు దేవుడు ఒక నూతన జీవితాన్ని ఇచ్చి నడిపించబోతున్నాడు తుమ్ జో యే సోచే కి అబ్ జీనా బేకారే లేకిన్ ఖుదా తుమ్ ఏక్ నయా జీవన్ దేకర్ తుమ్హే వో చలాయేంగే మరి ఆర్థిక సమస్యల నుంచి దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు తుమ్హారి ఆర్థిక పరిస్థితి సే ఖుదా తుమ్హే జో ఊంచా బడాయేంగే మరి దేవుడి వాక్యం సెలవిస్తుంది ఖుదా కా వచన్ యే కహతా హై నేను పెంట కుప్ప నుంచి కూడా లేవనెత్తుతానని కి మే వ్యక్తి కో జే కచ్చే పర్ సే భీ ఊపర్ ఉఠాఉంగా కేకర్ మరి పెంట కుప్పలా ఉన్న మన జీవితాలని దేవుడు లేవనెత్తబోతున్నాడు హమారా జీవన్ జో కచ్చే కే సమానే ఖుదా హమే ఊంచా ఉఠానే వాలా హై ఎంతమంది జీవితాలు అలా ఉన్నాయో దేవుడు మిమ్మల్ని లేవనెత్తి ఒక ఉన్నత స్థలంలో ఉంచబోతున్నాడు జితే లోగో కా జీవన్ ఇస్ ప్రకార్ సే ఖుదా ఉన్ సబ్కో జో ఊంచా ఉఠాకర్ ఊంచే స్థాన్ పర్ ఉనే రఖేగా మరి నీకేం కావాలో ఈ రోజు దేవుడికి మొరపెట్టు తుమే క్యా చాయే ఆజ్ కే దిన్ తుమ్ ఖుదా సే మాంగో ఉనే పుకారో తుమ్ నీకేం కావాలో అది నాకు తెలుసు खुदा ये कहते कि तुम क्या चाहते हो मैं जानता हूँ आईना नुंची दागिंदी एदी लेदु उन खुदा से छुपा कुछ नहीं है आईना कंटिकी प्रतिदी तेटगा कनिपिस्तुंदी खुदा की आंखों के लिए सारी बातें साफ साफ दिखाई देती है हृदयंलो उन्न बाध आईना कनिपिस्तुंदी तुम्हारे दिल की जो तकलीफ है वो उन्हें दिखता है नु काचिन प्रति कन्नीरु आईना लेक्किंप चेसी उन्नाडु और तुमने जो आंसू बहाया हर एक का हिसाब खुदा रखते है नी प्रति प्रार्थना आईना दग्गर उंदी तुम्हारी हर एक प्रार्थना खुदा के पास है मरी नीकु प्रति जवाब देवुडु ई समक्षंलो इव्वबोतुन्नाडु इस साल खुदा हर एक जवाब तुम्हें वो देने वाले है मरी नी जीवितालनु देवुनिकी अप्पगिंचडानिकि सिद्धंगा उन्नावा क्या तुम अपने जीवन को खुदा के हवाले करने के लिए तैयार हो कि नहीं ई रोज नुव्वु देवुनिकि नी जीवितान्नि अप्पगिस्ते देवुडि समक्षं नीनु काचि कापाडि नीकु कावाल्सिन प्रति अवसरं तीर्चबोतुन्नाडु अगर आज के दिन तुम अपने जीवन को खुदा के हवाले करोगे तो तुम्हारी सारी जरूरतों को खुदा जो है आज इस साल जो है पूरा करेगा तुम्हें हिफाजत से वो रखेगा नुव्वु उन्न स्थलं नुंचि देवुडु लेवनेत्ति उन्नत स्थलंलो निलबेट्टबोतुन्नाडु तुम जहां हो खुदा वहां से तुम्हें ऊंचा बढ़ाएंगे ऊंचे स्थान पर खुदा तुम्हें रखेंगे नी आर्थिक इंबद्दुल नुंचि देवुडु विडुदल चेयबोतुन्नाडु तुम्हारी आर्थिक समस्या से खुदा तुम्हें छुटकारा देंगे नी पापाल नुंडि देवुडु विडुदल चेयबोतुन्नाडु तुम्हारे पापों से खुदा तुम्हें छुटकारा देंगे नीकु ओक नूतन जीवितान्नि देवुडु इव्वबोतुन्नाडु खुदा तुम्हें एक नया जीवन देने वाला है मरि एंत मंदि देवुडिकि समक्षं वाळ्ळ जीवितालनि अप्पगिंचडानिकि सिद्धंगा उन्नारु कित्ते लोग जो आज के दिन इस नए साल में खुदा को अपना जीवन जो है समर्पित करने के लिए हवाले करने के लिए तैयार है मरि सिद्धपड़ि उन्न प्रति ओक्करं रोकाळ्ळु उंगुदामा जो सब तैयार है हम सब जो है घुटने टेकेंगे इदिगो देवा ना जीवितमु हे खुदा मेरा ये जीवन मरी नीके समर्पिस्तुन्नानु देवा अनि देवुडिकि समर्पिद्दामु प्रभु मैं आपको समर्पित करता हूँ कहकर प्रभु को हम अपना जीवन समर्पित करेंगे एटु नडवालो तेलीदु एम चेयालो तेलीदु देवा कानी निन्नु नम्मुकोनि उन्नानु ई रोजु ना जीवितं नीकु अर्पिस्तुन्नानु नुव्वु नडिपिस्तावनि नम्मुतुन्नानु देवुडिकि समर्पिद्दामु प्रभु मैं नहीं जानता कि मैं किस ओर चलूं कैसे चलूं लेकिन अपने जीवन को प्रभु आपको समर्पित करता हूं आप मुझे चलाइए प्रभु ఎడారిలో లో దారిని సృష్టించే దేవుడని అన్నావు ప్రభా మరి ఈ రోజున ఎడారి వంటి జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను నన్ను నడిపించు ప్రభువా అని అడుగుదాము జంగల్ మే రాస్తా బనానే వాలి ఖుదా మేరా యే జీవన్ జో ఉస్ జంగల్ కే సమాన్ హై మేరే జీవన్ కో మే ప్రభు ఆప్కే హాతో మే సౌంపతా హు మేరే జీవన్ మే ఆప్ నయా మార్గ్ ఖోలియే ప్రభు మరి ప్రతి ఒక్కరము పూర్ణ హృదయంతో దేవునికి మొరపెడదాము హర్ ఏక్ వ్యక్తి పూరే దిల్ సే జో ఖుదా సే హమ్ వింతి కరేంగే పాప క్షమాపణ మనం దేవుణ్ణి అడగాల క్షమించమని అడుగుదాము పాపో కి మాఫీ హమ్ జే ఖుదా సే మాంగేంగే ఆజ్ కే దిన్ ఇంత పెద్ద పాపమైనా సరే నా దేవుడు నీ పాపాన్ని తీసివేస్తాడు చాహే కిత్నా భీ బడా పాప హో మేరా ఖుదా తుమ్హారే సారే పాపో కో జబ్ దూర్ కర్ దేగా ఇదిగో దేవా నా జీవితం పాదమస్తకం ఈకంకితం అందరము ప్రతి ఒక్కరము నోరు తెరిచి దేవుణ్ణి అడుగుదాం ఇదిగో దేవా నా జీవితం ప్రతి ఒక్కరు మన జీవితాలకం ఈ లోకంలో ఎవరికి ఇచ్చినా ఎవరు వారికి దేవునికి అప్పగించను నువ్వు తలంచాలని గొప్ప కార్యాలు దేవుడు నీ పట్ల చేయబోతున్నాడు మరి అందరికి మరొకసారి హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ మరి ఈ వాక్యం
प्रति जीवित देवड़ नेरवे अब सबको बहुत ही हैप्पी न्यू ईयर प्रॉस्पेरस न्यू ईयर खुदा आपके जीवन में इस वचन को पूरा करने पर इंत मंदे वाला जीवित वाला देवन की अपगिंचारो देवड़ प्रति नूतन जीवित गाका जितने लोगों ने अपने जीवन को खुदा को समर्पित किया खुदा सबको एक नया जीवन देने पाए मी पात रोत जीविता ने मेरे मर्चिपोयो का नूतन जीविता ने प्रारंभिंचुदु गाका तुम अपने पुराने जीवन को भूलकर एक नए जीवन की शुरुआत तुम करने पाए रोज एंत मंदी इकड़की बाद तो चारो प्रति ओकर संतोषंगा इंटिकी वेल्लुनु गाका जितने भी लोग यहां पर दुख के साथ आए वे सब जे खुश होकर आनंदित होकर वे घर जाए आज देवड़ प्रति ओकर ने आशीर्वदिंचुनु गाका खुदा सबको आशीष दे आमेन।